ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం. సో ఇప్పటి వరకు మనం 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము. 10వ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నామండి. సో 9వ అధ్యాయంలో ధ్రువుడికి ఘనమైనటువంటి స్వాగతం ఇవ్వడం అనేది జరిగింది. ఒక భక్తుడికి వేద మంత్రాలతోటి, సో మంగళ వాయిద్యాలతోటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గడప గడప కూడా ఆయనకి ఏ విధంగా ఆహ్వానం ఇచ్చింది అనేటువంటిది చూశాము. అందరూ మీట్ చేయండి మాతాజీ, హరే కృష్ణ. సో ఆ విధంగా ధ్రువుడిని ఆహ్వానించారు. సో ధ్రువుడు ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయనకి అమితమైనటువంటి ప్రేమానురాగాలు తన తండ్రి అయినటువంటి ఉత్తాన పాదం నుంచి పొందగలిగాడు. 5 నెలల క్రితం తన తండ్రి ఒళ్ళో కూడా కూర్చోటానికి అర్హుడు కానిటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన తపస్సు చేసి భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకొని భగవంతుడి ద్వారా ఆయన వరాలు పొందారో, భగవంతుడికి భక్తుడు ఎప్పుడైతే అయిపోయారో, ఆయన పొందినటువంటి గౌరవం చూస్తే సామాన్యంగా 5 నెలల్లో ఒక వ్యక్తి అంత గౌరవాన్ని పొందగలిగేటువంటి స్థితికి వెళ్ళలేరు. ఓన్లీ భక్తులు మాత్రమే అలా సాధ్యమవుతుంది. తను కోల్పోయిన ప్రతిదీ, తన అర్హుడు కాదు అని చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఆయన పొందగలిగారు. ఉత్తానపాదుడి రాజ్యంలో, ఉత్తానపాదుడి యొక్క రాజప్రాసాదంలో ధ్రువుడికి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే, స్వర్గలోకంలో దేవతలు ఎలాంటి సుఖాలను అనుభవిస్తున్నారో అలాంటి సుఖాలని ధ్రువుడికి ఉత్తానపాదుడు తన రాజప్రాసాదంలోనే కలిగించేశారు. సో అంత గొప్పగా చూసుకోవడం అనేది జరిగింది. పురజనులందరూ కూడా గౌరవించారు. తర్వాత తన తల్లి కూడా గౌరవించింది. తన తల్లి ఏదైతే, పినతల్లి ఎవరైతే ఆయన్ని శపించిందో ఆ పినతల్లే ఇప్పుడు ఆయన్ని దీవించింది కూడా. సో అంటే కంప్లీట్ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది 5 నెలల్లో. ఎందుకు అంటే భగవద్భక్తుడు అయ్యాడు కాబట్టి. భక్తుడికి అలాంటి గౌరవం దొరుకుతుంది సమాజంలో. భక్తుడికి అలాంటి భక్తుడు వల్ల కుటుంబ సభ్యులకు కూడా గౌరవం పెరుగుతుంది. ఏ విధంగా అయితే తన్ని అంబారి మీద కూర్చోబెట్టినప్పుడు, అంటే ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు ధ్రువుణ్ణి. తీసుకొస్తున్నప్పుడు తన సోదరుడైనటువంటి ఉత్తముడిని కూడా కూర్చోబెట్టారు. ఉత్తముడికి అలాంటి అర్హత ఏం లేదు. అంబారి మీద కూర్చోవలసినటువంటి అర్హత అప్పటికి ఉత్తముడికి ఏం లేదు. ఆయన అక్కడ ఉత్తముడు కూడా ఎలా పొందాడు అంటే ధ్రువుడి వల్ల పొందారు. సో అది ఒక భక్తుడి యొక్క గొప్పతనం. సో అందుకనే సమాజంలో, కుటుంబంలో మనకి గౌరవం రావాలి అంటే మనం భక్తులం అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఆ గౌరవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో భగవద్భక్తులకైనప్పుడు భగవంతుడికి ఇవ్వబడేటువంటి గౌరవం కూడా మనకి లభిస్తుంది అనేటువంటి విషయం మనం అక్కడ చూసాం. అయితే ఉత్తానపాదులు ఏం చేశారు, ఎప్పుడైతే ధ్రువుడు యవన వయస్సుకు వచ్చేశారో అప్పుడు ఇంకా తన రాజ్యాన్ని ధ్రువుడికి అప్పజెప్పేశారు. సో ధ్రువుడికి అప్పజెప్పేసి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేది జరిగింది. అంటే భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు బాధ్యతను స్వీకరించేటువంటి వయసుకి వచ్చిన తర్వాత కూడా భౌతికంగానే ఉండడం అనేది తప్పు. సో కొడుకు ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటారో ఇంకా తండ్రి భౌతిక విషయాల పట్ల ఆసక్తిని వదిలేసేయాలి. ఆధ్యాత్మిక చింతన స్టార్ట్ చేయాలి, ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేయాలి. అంతేకాని మరణశయ్య మీదకి వెళ్ళేంత వరకు కూడా నేను భౌతికంగానే ఉంటాను, నేను నా వ్యాపారాన్ని చేస్తాను, నేను డబ్బులు సంపాదిస్తాను, ఏం చేసినవి అన్ని ఎక్కడికి తీసుకెళ్తారు, ఏమి లాభం ఉంటుంది వాటి వల్ల, నెక్స్ట్ జన్మను మీరు ఎలా ఉండాలి అనేటువంటిది ఇలాంటి కర్మలన్నీ చేసి తయారు చేసుకుంటాం. నెక్స్ట్ జన్మ లేకుండగా నెక్స్ట్ జన్మలో ఎలా ఉండాలి, నెక్స్ట్ జన్మ గురించి ప్లాన్స్ అనేవి ఈ జన్మలో లేవు. మనం చేస్తున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఈ జన్మలోనే అనుభవించటానికి అవసరమైనటువంటి, అంటే కాటికి పోయేంత వరకు మనం ఎలా సుఖంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే మనం చేస్తున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా. కానీ నిజమైనటువంటి ఫ్యూచర్ అంటే ఈ జన్మ తర్వాత. సో ఈ జన్మ తర్వాత ఎలా ఉండాలి అనే దానికి ఇప్పుడు ప్లానింగ్ కూడా లేదా? ఇప్పుడు కూడా ప్లాన్ చేయాలి, లేకపోతే మన జన్మ ఏ కుక్క జన్మగానో పంది జన్మగానో పుట్టాల్సి ఉంటుంది. అప్పుడు
ఏదైతే సుఖాల వెనకపడి మనం ఇక్కడ సమయం మొత్తం వృధా చేస్తున్నామో ఆ సమయం మనకి వచ్చే జన్మలో మనం పొందబోయేటువంటి శరీరాన్ని తయారు చేస్తుంది. కాబట్టి చాలా చాలా జాగృతగా ఉండాలి. అందుకనే ఉత్తాన పాదులకు ఉన్నంత భౌతిక సుఖం మనలో ఎవరికైనా ఉందా? లేదు. ఆయన సమస్త భూమండలానికి రాజు, సమస్త సృష్టికి రాజు, చక్రవర్తి. అంత భౌతిక భోగాలతో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే కొడుకు అర్హుడైపోయాడో రాజ్యానికి చక్రవర్తి కావడానికి, అప్పుడు ఆయనకి రాజ్యం అప్పచెప్పి ఈయనేమి రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఇంట్లో కూర్చొని సుఖాలను అనుభవించలేదు. ఫ్యామిలీని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, కుటుంబాన్ని వదిలేశాడు, అన్ని వదిలేసి ఆయన కూడా వానప్రస్థానికి వెళ్ళిపోయారు. అంటే ఆధ్యాత్మిక సాధన స్టార్ట్ చేసేసారు. సో అది ఐడియల్గా ఒక వ్యక్తి ఉండాల్సినటువంటి విధానం. సో చేసినంత కాలం భగవత్ సేవగా చేయాలి. చేయడం అయిపోయిన తర్వాత ఇంకా మనకి దానికి సంబంధం లేదు. సో మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది, ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది చాలా అవసరం. సో అదే ఉత్తాన పాదు లైఫ్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ధ్రువుడు రాజు అయిపోయాడు. సో ఇప్పుడు చూడండి, పినతల్లి నీకు రాజసింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత లేదు అన్నది, కానీ ఆ అర్హతను సంపాదించాడు 5 నెలల తపస్సుతోటి. అందుకని యవన వయసు వచ్చేసరికి ఆయన రాజును చేసేసారు. సో అప్పటికి ఉత్తముడు ఉన్నాడు, ఉత్తముడు ఉన్నా పినతల్లి ఉన్నా రాజు మాత్రం ధ్రువుడే అయిపోయాడు. సో ఇప్పుడు రాజు ధ్రువుడుగా ఉన్న తర్వాత ఏం జరిగింది అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయం, 10వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. 10వ అధ్యాయం యక్షులతో ధ్రువుని యొక్క యుద్ధము. మైత్రేయ ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మైత్రే ఉవాచ. మైత్రేయుడు ఇట్లు పలికింది, విదురా, తదనంతరము ధ్రువుడు శిశుకుమార ప్రజాప్రతి తనయ్యగు భూమిని వివాహమాడి ఆమె వలన కల్పము వత్సరము అని ఇరువురు పుత్రులను పడింది. చదవమంటారు ప్రభుజీ. చక్రవర్తిగా అయిపోయారు. చక్రవర్తిగా అయిపోయిన తర్వాత ఆమె ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు. శిశుమార ప్రజాపతి తనయ అయినటువంటి భ్రమిని వివాహం చేసుకున్నారు. శిశుమార ప్రజాపతి, శిశుమారుడు అనేటువంటి ఒక రాజు. సో ఆ రాజు యొక్క కూతురు అయినటువంటి పేరు ఏంటంటే భ్రమి. సో ధ్రువుడి యొక్క భార్య పేరు భ్రమి. సో భ్రమిని వివాహం చేసుకున్న తర్వాత కల్పము వత్సరము అనేటువంటి ఇద్దరు పుత్రులు పుట్టారు. నెక్స్ట్ మదర్. తండ్రి సింహాసనం నధిష్ఠించిన పిదపయే ఆదియునుగాక ఆత్మ సాక్షాత్కారము కొరకై తండ్రి వనమున వెడలిన తర్వాతయే ధ్రువుడు వివాహం చేసుకొనినట్లు గోచరించుచున్నది. ఈ సందర్భమున ఒక ముఖ్యమైన విషయమును గమనింపవలసి ఉన్నది. ఉత్తాన పాదునికి తన కుమారుని ఎడ అమిత అనురాగముండెను. అదియునుగాక పుత్రులకు పుత్రికలకు సాధ్యమైనంత శీఘ్రముగా వివాహం చేయుట తండ్రి బాధ్యత. అట్లా అయినచో గృహమును వీడుటకు ముందు అతడేళ్ల పుత్రునికి వివాహము చేయలేదు. ఉత్తాన పాదుడు రాజర్షి అనుటయ ఈ ప్రశ్నకు సమాధానము. రాజకీయ వ్యవహారముతోనూ రాజ్య నిర్వహణ బాధ్యతలతోనూ అతడు తలమునకలై ఉన్నప్పటికీ ఆత్మానుభూతి ఎడ ఆతృతను కలిగి ఉండెను. కనుకనే తన పుత్రుడగు ధ్రువుడు రాజ్యభారమును చేపట్టుటకు యోగ్యుడైనంతనే అతడు వనమునకు వెడలేను. కేవలము 5 ఏళ్ల ప్రాయము నాడే ఎటువంటి భయము లేకుండా ఆత్మానుభూతి కొరకై గృహమును వీడిన తన పుత్రుని వలె అతడు వర్తించెను. ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ప్రాముఖ్యము ఇతర మగు అన్ని ముఖ్య కార్యముల కన్నను ఉత్తమమైనదని ఇట్టి అరుదైన సందర్భముల నుండి మనము గాంచవచ్చును. తనయుడకు ద్రోణికి వివాహం చేయటం ముఖ్యము కాదనియు, ఆత్మానుభూతి కొరకై తాను అరణ్యమునకు విడలుటయు ఉత్తమనియు ఉత్తాన పాద మహారాజు చక్రగా నెరిగి ఉండెను. వెరీ నైస్ మాతాజీ. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు ఉత్తాన పాదుడు 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తన కొడుకును కోల్పోయినప్పుడు ఎలా బాధించారండి? చాలా బాధపడ్డారు కదండి.
సో నారదు వచ్చేసి అందరు మ్యూట్ చేయండి మాతాజీ, హరే కృష్ణ. సో నారదుడు వచ్చేసి నీ కొడుకు ఏం భయం లేదు, నీకేం ప్రాబ్లం లేదు, ఆయన భగవంతుడి యొక్క సంరక్షణలో ఉన్నారు అని చెప్పినా కానీ ఆయనకు ఊరట కలగలేదు. ఆయన రాజ్యకలాపాలను కూడా వదిలేశారు, చింతల్లోనే ఉన్నారు. అలాంటి బాధ ఎప్పుడుంటుందండి ఒక వ్యక్తి మీద? అంత బాధ ఎప్పుడుంటుందండి అంటే ఆ వ్యక్తి మీద అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటే ఉంటుంది. చిన్న పసిపిల్లవాడు, మరి ఆయన తప్పి ఆయన పోయాడు, పోయాడు అంటే మరి ఆయనకు అంత బాధ ఉంది. వచ్చినప్పుడు కూడా ఎలా ఉన్నాడో చూడండి. ధ్రువుడు 7 నెలల 5 నెలల తర్వాత తన తపస్సు అంతా సాధన అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి వచ్చినప్పుడు కూడా ఉత్తానపాదుడి యొక్క సంతోషం ఎలా ఉందండి? మనకి ఆయన సంతోషాన్ని కూడా వర్ణించారు ఇక్కడ భాగవతంలో. చాలా సంతోషపడ్డాడు. తనకి ఆ కబురు తీసుకొచ్చినప్పుడు, నీ కొడుకు వస్తున్నాడు తిరిగి, సాధన అంతా కంప్లీట్ చేసుకుని అరణ్యాలకు వెళ్ళినటువంటి నీ కొడుకు తిరిగి వస్తున్నాడు అని చెప్తే చాలా సంతోషించాడు. చాలా సంతోషించి ఆ కబురు తీసుకొచ్చినటువంటి వ్యక్తికి మెళ్ళలో ఉన్నటువంటి బంగారు నగ ఇచ్చేశాడు. అంతేకాదు ఆయన్ని ఆహ్వానించడానికి ఘనమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశాడు. అంటే అది కూడా ఎప్పుడు సాధ్యమవుతుందండి అలా చేయటం కూడా? అంటే ఆ వచ్చుతున్నటువంటి వ్యక్తి మీద అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటేనే సాధ్యమవుతుంది. అంత ప్రేమానురాగాలు ఉన్నటువంటి ఆ వ్యక్తి పట్ల మరి ఈయన బాధ్యత తీర్చుకున్నారా? కొడుకు యవనవంతుడు అవకానే ఆయనకి వివాహం చేయటం కూడా తండ్రి యొక్క బాధ్యత. కానీ ఉత్తానపాదుడు రాజర్షి, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేదు. తన పుత్రుడికి రాజ్యాన్ని అప్పజెప్పిన వెంటనే ఆయన భౌతికంగా ఉండలేదు. ఇంకా ఆత్మానుభూతి కోసం ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయారు. కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాండి, ఇక్కడ భాగవతం చదువుతున్నాము, రండి కూర్చోండి అంటే, లేదండి ఈ టైంలో మాకు వ్యాపారం సమయం, ఈ టైంలో నా కొడుకు వస్తాడు, ఈ టైంలో నా కూతురు వస్తుంది, ఈ టైంలో మా హస్బెండ్ వస్తారు, వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళకి చదివించాలి, వాళ్ళకి ఆ పని చేయాలి, వాళ్ళకి ఈ పని చేయాలి అంటే మనం ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం, ఆధ్యాత్మికత వైపు పోవడం కోసం మనకు భౌతికమైనటువంటి విషయాలు అడ్డమవుతుంది. కానీ ఉత్తానపాదుడికి ఒక చిన్న సంఘటన నుంచి చూడండి, ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం కోసం భౌతికమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేశారు. కొడుకు వివాహాన్ని కూడా వదిలేశారు. వాళ్ళు చూసుకుంటారు, నేను పెళ్లి చేయకపోతే ఏమైంది, వాళ్ళు పెళ్లి చేసుకోరా, వాళ్ళు చేసుకుంటారు, ఏది ఆగదు. ఆగనప్పుడు నేను ఇంకా సమయం వృధా చేయడం దీనికి ఇక్కడ. సో నాకు ఇంకేమి ఇక్కడ కర్మ లేదు. సో నాకున్నటువంటి బాధ్యతలన్నీ నేను తీర్చకపోయినా తీరుతాయి. ఆయన ఏమి ఏమి నిర్వహించుకోలేనటువంటి కుటుంబంలో లేడు. ఆయనకి భగవంతుడి యొక్క కరుణ ఉంది. ధ్రువుడికి ధ్రువుడికి ఉత్తానపాదుడు రక్షణ ఇవ్వకపోతే, ఉత్తానపాదుడి బాధ్యతలు తీర్చకపోతే ధ్రువుడి విషయంలో జరగాల్సినవన్నీ జరగవా? స్వయంగా భగవంతుడే దగ్గరుండి చేస్తారు ధ్రువుడికి. కాబట్టి ఉత్తానపాదుడికి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఏ విధంగా అయితే ధ్రువుడు 5 ఏళ్ల వయసులోనే ఆతృతతోటి భగవంతుడిని తెలుసుకోవాలి అని వెళ్ళిపోయారో, అదే విధంగా అంతే ఆతృత ఉత్తానపాదుడు కూడా. ఎప్పుడైతే ధ్రువుడు ప్రయోజకుడు అయిపోయాడో, ఎప్పుడైతే ధ్రువుడు స్వతంత్రంగా ఒక రాజ్యానికి చక్రవర్తి కాగలడు అని తెలుసుకున్నాడో, అప్పుడే ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అది ఆయనకి పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి అనేటువంటి ఆతృత ఎక్కువగా ఉంది. కాబట్టి భౌతికమైనటువంటి బాధ్యతలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డం కాకూడదు. సో మనం ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో అంతే ఆతృతని చూపించాలి. అదే విషయం ఉత్తానపాదుడు చేశారు. ఉత్తానపాదుడి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. నెక్స్ట్ మదర్. ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్యాం మహాబలః పుత్రముత్కల నామానాం యోషిద్రత్వమజీజనాత్ స్వరాజ్య మాతాజీ వచ్చారా? జయలక్ష్మి మాతాజీ, అమృతాబాయి మాతాజీ, మహాబలుడగు ధ్రువుడు ఇలా నామదేవురాలకు వాయుదేవుని తనయ్య ఇంకొక భార్యను కలిగి ఉండెను. ఆమె వలన అతడు ఉత్కలుడను పుత్రుని సౌందర్యవతి యగు ఒక పుత్రికను బడేశాను. హరే కృష్ణ. ధ్రువుడికి రెండవ వివాహం జరిగింది. సో రెండవ వివాహం ఎవరితో జరిగింది అంటే వాయుదేవుని యొక్క పుత్రిక. సో ఆమె పేరు ఏమని ఇచ్చారండి ఇక్కడ?
ఇలా, ఆమె పేరు ఇలా. సో ఇలా నామధేయురాలైనటువంటి వాయుదేవుని యొక్క తనయ్యతోటి వివాహం జరిగింది. ఆమెకి ధ్రువుడికి ఉత్కలుడు అనేటువంటి పుత్రుడు, సౌందర్యవతి అయినటువంటి ఇంకొక పుత్రిక కలిగింది. నెక్స్ట్ రమాదే మాతాజీ, మాజేటి విశాల మాతాజీ, శ్రావణి మాతాజీ, సుమలేశ్వర మాత చదవండి. ఉన్నవాళ్ళని అడగండి మాతాజీ, లేని వాళ్ళని వద్దు. ధ్రువుని, హరే కృష్ణ ప్రభుజీ, ధ్రువుని అనుంగ సోదరుడు ఉత్తముడు అప్పటికి ఇంకను అవివాహితుడు, ఒకమారు వేటకు వెడని హిమాలయ ప్రాంతమున ఒక బలవంతుడు యక్షునిచే చంపబడింది. అతనితో పాటు పెదప సురీచి కూడా అదే గతి పట్టినది. ఆమె మరణించింది. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, ఇంతకు ముందు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ధ్రువుడు తపస్సు చేసినప్పుడు భగవంతుడు ఆయనకి వరం ఇచ్చారు కదండి. సో వరం ఇచ్చినప్పుడు నీ పినతల్లి పుత్రుడికి జరగబోయేటువంటి భవిష్యత్తుని కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు వైష్ణవుడికి అపరాధం చేశారు కదండి, ధ్రువుడు గొప్ప వైష్ణవుడు. సో ఒక గొప్ప వైష్ణవుడికి అపరాధం చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి గతి పడుతుంది అనేటువంటి విషయం భగవంతుడు సాక్షాత్కారం అయినప్పుడు అప్పుడే చెప్పేశారు. సో అదే ఇక్కడ జరిగింది అనమాట. ఏం జరిగింది, ధ్రువుడికి వివాహం, 2 వివాహాలైనయి, చక్రవర్తి అయ్యారు. మొదటి వివాహం ద్వారా 2 పిల్లలు పుట్టారు, 2వ వివాహం ద్వారా కూడా 2 పిల్లలు పుట్టారు. అయినా సరే మరి ఆయన సోదరుడు అయినటువంటి ఉత్తముడికి మాత్రం అప్పటికి వివాహం జరగలేదు. సో ఆయన వేటకు వెళ్ళారట. ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు, అది కూడా హిమాలయ ప్రాంతం, సో వేటకు వెళ్ళినప్పుడు యక్షుడితోటి ఆయన చంపబడ్డాడు. ఒక యక్షుడు ఆయన్ని చంపేశారు. సో అందుకని మరి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సురుచి, అంటే ఈయన పినతల్లి, ఏది ధ్రువుడి యొక్క పినతల్లి, ఆమె కూడా అలానే మరణించింది అనేటువంటి విషయం చెప్పారు. నెక్స్ట్ ధ్రువో భ్రాతృవదం శ్రుత్వా జైత్రం స్యంధనమాస్థాయ గతః పుణ్యజనాలయం. కృష్ణరావు ప్రభుజీ, హిమాలయ పర్వ ను విని ధ్రువుడు క్రోధముతోను శోకముతోను విహ్వలుడై యక్షపురమగు అలకాపురిపై దండెత్తుటకు రథమునెక్కి బయలుదేరెను. ధ్రువుడు హిమాలయ పర్వతాల యందు యక్షులచే తన సోదరుడు చంపబడ్డాడు కదండి. అంటే ఉత్తముణ్ణి చంపేశారు అనేటువంటి విషయం ధ్రువుడికి వార్త తెలిసింది. యక్షులు ఎక్కడ ఉంటారు అండి? యక్షులు ఎక్కడ ఉంటారు? అలకాపురిలో ఉంటారు. మన కుబేరుడు కూడా యక్షుడే. ఏది దేవతల యొక్క కోశాధికారి అయినటువంటి కుబేరుడు కూడా యక్షుడే. సో కాబట్టి ఆయన కూడా అలకాపురికి రాజు. సో ఎప్పుడైతే ఈయనకి ఈ విషయం తెలిసిందో యక్షుల మీద దండెత్తడానికి వెళ్ళారు అనమాట. ధ్రువుడు క్రోధితుడగు శోక విహులగుట శత్రువులను ద్వేషించుట యనునది అతని మహాభక్తి స్థితికి పొసగిన విషయములు కావు.
భక్తునికి కోపం రాకూడదు, అతనికి ద్వేషముండకూడదు, అతడు శోకించరాదనేదే భావన అపార్థం మాత్రమే. ధ్రువుడు ప్రపంచమునకు చక్రవర్తి, తన సోదరుడు అమర్యాదగా చంపబడినప్పుడు హిమాలయాల నందలి యక్షునిపై ప్రతీకారం తీర్చుకొనుట అతనికి అతని కర్తవ్యము. హరే కృష్ణ. ధ్రువుడు ఒక చక్రవర్తి, అలానే ధ్రువుడు ఒక భక్తుడు. ధ్రువుడు భక్తుడుగా చూస్తే ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు వేరు, ఒక చక్రవర్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు వేరు. ఒక చక్రవర్తి ఇప్పుడు ఎవరైనా మనల్ని అన్యాయంగా అంటే తన 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 సామ్రాజ్యంలో ఎవరైనా సరే ఒక ప్రజలని ఎవరినైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా సరే హింసించారనుకోండి, చక్రవర్తి రియాక్ట్ కావాలి, చక్రవర్తి తన కోపాన్ని ప్రదర్శించాలి ఒక చక్రవర్తి స్థానంలో. అంటే అన్యాయంగా చేస్తే అది న్యాయబద్ధంగా చేశారనుకోండి, దానికి రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇప్పుడు యక్షులు ఏ విధంగా చంపారు తన సోదరుడైనటువంటి ఉత్తముణ్ణి అన్న దాని మీద ఉత్తముడు తప్పుందా లేదా యక్షులు తప్పుందా? ఒకవేళ ఉత్తముడు తప్పుందనుకోండి, ధ్రువుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకవేళ యక్షులు తప్పుందనుకోండి, అప్పుడు ధ్రువుడి రియాక్షన్కి మీనింగ్ ఉంటుంది. భక్తుడు కదా, భక్తుడికి కోపం ఉండకూడదు కదా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే భక్తుడు స్థితప్రజ్ఞుడుగా ఉంటాడు కదా, అంటే ఉంటాడు. కానీ భక్తుడు అయినా కానీ ఆయన బాధ్యత చక్రవర్తిగా కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆయన ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక అన్యాయంగా ఏమైనా దాడి జరిగితే దాన్ని అన్యాయాన్ని ఆపాల్సినటువంటిది కూడా దక్షుడి యొక్క ధ్రువుడి యొక్క బాధ్యతే. అందుకని ఆయన రియాక్ట్ అయ్యారు. సో అందులో తప్పు లేదు. గత్వోదీచిం దిశం రాజా, రుద్రానుచర సేవితాం, దదర్శ హిమవద్ధ్రోణ్యాం. ధ్రువుడు హిమాలయములకు ఉత్తర దిక్కుగా చని అచ్చట ఒక లోయలో శివానుచరులకు గుహ్య కులతో నిండి ఉన్న ఒక పురమును గాంచెను. యక్షులు దాదాపుగా శివభక్తులే అని ఈ శ్లోకం నందు తెలుపబడినది. దీనిని బట్టి యక్షులను టిబిటియన్ల వంటి హిమాలయ ప్రాంత వాసులుగా భావింపవచ్చును. హిమాలయాల దగ్గర ఉంటారు కదండి యక్షులు. సో అంటే దాన్ని ఇందాక ఏ లోకం అని చెప్పారండి, యక్షుల యొక్క లోకం అలకాపురి. సో అలకాపురి. సో వీళ్ళందరూ కూడా శివభక్తులు. ఇప్పుడు చూస్తే హిమాలయాలకు దగ్గరలోనే ఉన్నటువంటిది టిబెట్. సో టిబెట్ కూడా హిమాలయాలకు దగ్గరలోనే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శివభక్తులే. కాబట్టి ఈ టిబెటియన్ల వంటి వాళ్ళు హిమాలయ ప్రాంత వాసులుగా భావించవచ్చు అంటారు. అంటే అక్కడ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈయన వెళ్తున్నప్పుడు హిమాలయ ప్రాంతాల దగ్గర కొంతమందిని అక్కడ గమనించడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా శివభక్తులు అని అంటున్నారు. అంటే టిబెటియన్ల గురించి మాట్లాడుతున్నారు ఆయన. వాళ్ళకి అంటే అలకాపురి మీద దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనకి హిమాలయాల దగ్గర ఒక ప్రాంతం ఉండా వెళ్ళారు, ఆ ప్రాంతం టిబెట్ అన్నమాట. దద్మౌ శంఖం బృహద్బాహు, కం దిశశ్చాను నాధయన్, ఏనో ద్విఘ్న దృశః క్షత్త. మైత్రేయుడు ఇట్లు కొనసాగించను, ప్రియమైన విదుర, అలకాపురిని చేరినంతనే ధ్రువుడు తన శంఖమును పూరించెను. ఆ శంఖనాదము ఆకాశమునంతటిని అన్ని దిక్కులను కంపింపజేసెను. దానిచే యక్ష పత్నులు మిగిల కలవరపడిరి. వారు వ్యాకుల పడినట్లు వారి కనులను బట్టి గోచరించెను. హరే కృష్ణ ప్రభు.
హరికృష్ణ. సో అలకాపురి చేరంగానే ఇప్పుడు ఎవరైనా సరే ఒక యుద్ధం దండెత్తడానికి పోయినప్పుడు ఏం చేస్తారండి, రాజు ముందు శంఖాన్ని పూరిస్తారు. అయితే ఆ శంఖం యొక్క శబ్దాన్ని బట్టి ఆ రాజు యొక్క శక్తి ఏమిటి కూడా అర్థమవుతుంది. అందుకనే ధ్రువుడి యొక్క శంఖాన్ని పూరించినప్పుడు ధ్రువుడి యొక్క శంఖం నుంచి వచ్చినటువంటి శబ్దాన్ని బట్టి యక్షపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలవరం అనేది వచ్చేసింది అనమాట. అంటే వీళ్ళెవరో మా భర్తల మీద యుద్ధం చేయడానికి వచ్చారు, మా భర్తలకి అపాయం సంభవించబోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి ముందే అర్థమైంది శంఖం యొక్క ధ్వనిని బట్టి. తతో నిష్క్రమ్య బలినా ఉపదేవ మహాభట అసహంతస్తన్నిధానాథం అధిపేతురు దాయుదా హరే కృష్ణ మాతాజీ. ఓ వీరుడా విదురా, బలశాలు రఘు యక్షవీరులు ధ్రువుని శంఖధ్వనిని సహింపజాలక ఆయుధములతో నగరము నుండి బయల్వెడలి అతనిని ఎదుర్కొనిరి. విదురుణ్ణి ఉద్దేశించి ఎవరు చెప్తున్నారండి? మైత్రేయుడు మాట్లాడుతున్నాడు. సో మైత్రేయుడు విదురుని వీరుడా అంటున్నారు. వీరుడు అని ఎవరిని అంటారండి? వీరుడు ఎవరు అని ఇంతకు ముందు మనం యుద్ధములలో జయించి విదురుడు ఎన్ని యుద్ధాలు చేసి గెలిచారు? ఏమి చేయలేదు ప్రభుజీ. మరి వీరుడు ఎలా అయిపోయాడు విదురుడు? ఆయన అన్ని అన్నిటినీ జయించారు ప్రభుజీ, కోరికల్ని ఏమీ లేకుండా అన్ని పరిషత్ వర్గాన్ని జయించారు. అది మాయను జయించిన వాడు నిజమైన వీరుడు, అంతేగాని రాజ్యాలను జయించిన వాడు నిజమైన వీరుడు కాదు. సో అందుకనే ఇక్కడ ఆయన భక్తుడు కాబట్టి ఈయనకి ఈ భక్తుడి మీద కూడా భగవంతుడికి ఏ విధంగా అయితే గుణాల ప్రభావం ఉండదో అలానే భక్తుడి మీద కూడా గుణాల ప్రభావం ఉండదు. అందుకని భక్తుడు వీరుడు. సో కాబట్టి విదురుణ్ణి ఉద్దేశించి ఆయన వీరుడు అన్నారు. ఎప్పుడైతే యక్షుడు యొక్క యక్షులు కూడా వీరులే. సో వాళ్ళు భౌతికమైనటువంటి వీరులు. ఓకే, వాళ్ళు భౌతికంగా వాళ్ళు కూడా యుద్ధాలు చేసి వాళ్ళు కూడా గెలుస్తారు. సో అలాంటి యక్ష వీరులు అందరూ కూడా ఎప్పుడైతే ఈ శంఖధ్వని విన్నారో దాన్ని తట్టుకోలేకపోయారు. సో వీళ్ళు బయటికి రాకపోతే శంఖధ్వని ఆపరు, అందుకని వీళ్ళు బయటకు వచ్చారన్నమాట. వీళ్ళ ఆయుధాలు తీసుకుని ఎవరో మన మీదకి దండెత్తి వచ్చారు, సో వాళ్ళని ఎదుర్కోవాలి అని చెప్పేసి యక్షులు కూడా యుద్ధానికి రెడీ అయిపోయారు. సతానా పతతో వీరా విగ్రధన్వా మహారథః ఏకైకం యుగ తత్సర్వాన్ అహం భానైస్త్రిభిస్త్రిభిః అనురాధ మాతాజీ అనుపమ. హరే కృష్ణ ప్రభుజీ. మహారథుడును నిక్కముగా గొప్ప విడుకాడును అగు ధ్రువుడు అంతటా శీఘ్రమే మూడు బాణములను ఒక్క మారుగా విసురుచు వారిని చంపనారంభించాను. హరే కృష్ణ ప్రభుజీ. సో ధ్రువుడు కూడా సామాన్యమైనటువంటి వాడు ఏం కాదు. సో ధ్రువుడికి యుక్త వయసులోనే పట్టాభిషేకం చేసి చక్రవర్తిని చేసినా కానీ ఆయన మహారథుడు. సో మహారథుడు అంటే కొన్ని అక్షోహిణుల సేనని ఒంటి చేత్తో ఓడించగలిగినటువంటి వ్యక్తిని మహారథుడు అంటారు. అంటే ఒక్కొక్క అక్షోహిణి సేన అంటేనే కొన్ని లక్షల మంది సైనికులు ఉంటారు. అంటే రథాల మీద ఉన్నటువంటి వాళ్ళు, అశ్వాల గజాల మీద ఉన్నటువంటి వాళ్ళు, పదాతి సైన్యము, ఇలా అనేక రకాల సైన్యాలన్నిటినీ కూడా ఒంటి చేత్తో మట్టి పెట్టగలిగినటువంటి వ్యక్తి అని మహారథి అని అంటారు. అంటే ఇప్పుడు ధ్రువుడికి ఒంటరిగా అయినా సరే ఇంతమందిని చంపగలడు. సో అందుకని ఈయన కూడా మహారథి అన్నారు. ఎప్పుడైతే ఇంకొకటి ఈయనకి ఒక్కొక్కళ్ళని చంపడం అనేది ఆరంభించడం, ఒక్కొక్కసారి వేస్తే ఒక బాణం వేస్తారు ఎవరైనా కానీ కదండి, కానీ ధ్రువుడు ఒక్కసారి మూడు బాణాలు వేయగలడు అన్నమాట. సో అంత గొప్పవాడు. అందుకని ఒక్కసారి మూడు బాణాలు వేస్తూ ఒక్కొక్కళ్ళని చంపడం అనేది స్టార్ట్ చేశారు. తేవై లలాట తేవై లలాట లగ్నైస్త్రైర్ ఇషుభి సర్వ ఏవహి మత్వా నిరస్తమాత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్
హరే కృష్ణ ప్రభుజీ. యక్షవీరులు ఆ విధముగా తమ మస్తకములు ధ్రువునిచే ఆపదకు గురి అగుటను గాంచి ఆసనమయ్యున్న విపత్కర పరిస్థితిని అవగతము చేసుకొనిరి. తాము నిశ్చయంగా పరాజితులము కాగలమని వారు నిర్ణయించుకొనిరి. అయినను వీరులుగా వారు ధ్రువుని కర్మను మిగుల ప్రశంసించిరి. అది ఒక గొప్ప యోధ యొక్క లక్షణం. సో ఒక పక్క మనం ఓడిపోతున్నా గానీ అవతల వారి శక్తిని ప్రశంసించడం అనేది ఏమి చూసారా? సో అది గొప్ప లక్షణం. సో యక్షులకి అర్థమైపోయింది ధ్రువుడి చేతిలో మనం గెలవడం అనేది సాధ్యం కాదు అనేటువంటి విషయం అర్థమైపోయింది. అందుకనే అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మేము పరాజితులం అయిపోతున్నాము అనేటువంటి విషయం తెలుసుకున్నారు. ధ్రువుడి యొక్క యుద్ధ నైపుణ్యాన్ని చూసి వాళ్ళు కూడా ప్రశంసించారు. క్రీడాభావములో గల యుద్ధోత్సాహము ఈ శ్లోకమునందు ప్రస్తుతముగా గోచరించుచున్నది. యక్షులు తీవ్రముగా ఎదుర్కొనబడి ధ్రువుడు వారికి శత్రువు అయినప్పటికీ ధ్రువుని అద్భుతమగు వీరోచిత కర్మలను గాంచి వారతని ఎడ మిగుల ప్రసన్నులైరి. ఈ విధముగా శత్రు యొక్క శౌర్యమును నిర్మోహమాటముగా ప్రశంసించుట నిజమైన క్షత్రియ లక్షణము. హరే కృష్ణ ప్రభు. స్పోర్టివ్ స్పిరిట్ అంటారు కదండి, ఇదే అనమాట. సో మన ఎదుటి పక్షం వాళ్ళను కూడా మనము ప్రశంసించడం అనేటువంటిది ఒక వీరోచితమైనటువంటి శౌర్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక క్షత్రియుడి యొక్క లక్షణము అని చెప్తున్నారు. తే అపి చాము తే అపి చాము అమృష్యంత పాదస్పర్శ మివోరగా శరైర విద్యన్ యుగ పద్వి గుణం ద్విగుణం ద్విగుణం ప్రచికీర్షవ కామేశ్వర మాతాజీ చదువుతారా? కామేశ్వర మాతాజీ నెక్స్ట్ ఎవరు లక్ష్మీ మాతాజీ చదివారనుకుంటా కదా మీరు. నేను చదువుతున్నా. చెప్పండి మాతాజీ. ఎవరి పాదములు చేతనైనను త్రొక్కబడుటకు సహించని పన్నగములు వలె యక్షులు ధ్రువుని అద్భుతమగు శౌర్యమును సహింపజారని వారై రెట్టింపు బాణములను విసిరి అనగా ప్రతి ఒక్కరు ఆరేసి బాణములను విసురుచు తమ శౌర్యంను ప్రదర్శించిరి. అంటే ధ్రువుడు మూడు బాణాలు ఒక్కసారిగా చేస్తుంటే యక్షులు ఆరు బాణాలు ఒక్కసారిగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు పాము కనుక మనం తొక్కితే ఎలా బుసగొడుతుందో అలా అనమాట. సో ధ్రువుడు వాళ్ళను కొడుతుంటే వాళ్ళలో పగ ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో మళ్ళీ రెట్టింపు బాణాలను వేస్తున్నారు. ప్రాసశూల పరశ్వదై చిత్రవాజై శరైరపి అభ్యవర్షం ప్రకుపితాః శరతం సహసారదిం ఇచ్ఛంతస్తత్ ప్రతీకర్తుం అయుతానాం త్రయోదశ యక్షులందరూ అంటే 130,000 సంఖ్య గల అమిత క్రోధం కల వారి ధ్రువుని అద్భుతమ కర్మలను భంగం చేయగోరి. ఆ విధముగా వారు వివిధములకు ఈకలు కలిగిన బాణములను పరిఘలను ఖడ్గములను త్రిశూలములను బల్యములను ఈటలను అంటే శక్తి ఆయుధములను రుష్టి ఆయుధములను భుషుండి ఆయుధములను తమ శక్తి మేరకు రథము రథ సారథితో పాటు ధ్రువునిపై కుప్పించిరి. సో వీళ్ళకి ఇంకా వీళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు చూడండి, 130,000 మంది ఉన్నారంట వాళ్ళ సైన్యం. సో వీళ్ళందరూ కూడా ధ్రువుని మీద తిరగబడ్డారనమాట. సో వాళ్ళు బాణాలతోటే కాకుండా
రథాలను కూడా విసిరేస్తున్నారు ఆయన మీద, రథసారతో పాటు రథాలతో సహా ఆయన మీదకి వదిలేస్తున్నారు అన్నమాట బాణాలను. సో అన్ని రకాల అస్త్రాలని కూడా సంధిస్తున్నారు, ఒక రకం కాదు, ఒక బాణమే కాదు, ఖడ్గాలని, త్రిశూలాలని, బళ్ళ్యాలని, ఈటలని, అన్ని రకాలను కూడా వేస్తున్నారు అన్నమాట. ఔత్తానపాది స తదా శస్త్రవర్షేణ భూరిణా ఆసారేణ యతాగిరి శిల్ప మాతాజీ మీకు దగ్గర బుక్స్ ఉన్నాయా? ప్రవీణ మాత చదువుతారా? చదవడం కష్టం, కొంచెం తెలుగు కష్టం. ఏ శ్లోకం ఉండండి మాతాజీ, ఇప్పుడు చదివారు కదా, చదవనోడని చదివిద్దాము, కొంచెం లేట్ అయిపోతుంది. మాతాజీ శ్లోకం నెంబర్ ఎంతండి? 13. 13 పదవ అధ్యాయం. జస్ట్ మిక్స్ అయ్యాను కదా. మాతాజీ నెక్స్ట్ చదవాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాతాజీ మనం ఎవరు చదవాలి అని 5 నిమిషాలు వేస్ట్ చేస్తున్నాము, అలా కాకుండా చాలా వేస్ట్ అయిపోతుంది. నిరంతర వర్షధార చే పర్వతము కప్పబడినట్లుగా ధ్రువుడు అట్టి ఆయుధ వర్షము చే పూర్తిగా కప్పబడిపోయాను. సో అంటే అంత అంత వర్షం వేశారు, మనం వర్షంలో ఎలా అయితే తడిచిపోతామో ఆ విధంగా బాణాలు ఆయన వైపు వచ్చాయి. శత్రు బాణముల చే ధ్రువుడు కప్పివేయబడినను దాని భావము అతడు యుద్ధమున లొంగిపోయినట్లు కాదని ఈ సందర్భంలో శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వ్యాఖ్యానించారు. నిరంతర వర్షధారచే పర్వత శిఖరము కప్పబడుట అనేది ఉపమానము ఇచ్చుట చక్కగా పసిగినది. ఏలైనా వర్షము కప్పివేసినప్పుడు పర్వతము పైన గల దుమ్ము ధూళి అంతయు తొలగించి వేయబడు. అదే రీతిగా శత్రువుల బాణ వర్షము ధ్రువునిలో వారిని జయించవలను అనే నూతన ఉత్సాహమును కలుగజేసినది. అనగా అతని యందు ఏదేని అయోగ్యత ఉన్నచో అది అంతయు ప్రక్షాళింపబడినది. అంటే వర్షం కనుక బాగా పడినప్పుడు కొండ మీద పడితే కొండకి ఏమన్నా అయితే అండి, కొండ మీద ఉన్నటువంటి దుమ్మి ధూళి పోతుంది. అదేవిధంగా ఈ నిరంతరం కురిసినటువంటి ఈ బాణాల వర్షం వలన ధ్రువుడిలో రెట్టింపు ఉత్సాహం వచ్చిందనమాట, ఇంకా వాళ్ళని ఎదుర్కోవాలి అని. మహాకారస్త దైవాసీత్ సూర్యో మగ్న పుణ్యజనార్ణవే చదవండి. ఆకాశము నుండి యుద్ధమును గాంచుచున్న సిద్ధగణము ధ్రువుడు ఆ విధముగా శత్రువుల బాణ పరంపరచే కప్పబడుటను గాంచినంతట అయ్యో మనువు పౌత్రుడగు ఆ ధ్రువుడు నశించెను గదా అని ఆహాకారములు చేసిరి. సూర్యుని వంటి ధ్రువుడు ఇప్పుడు యక్ష సముద్రమున అస్తమించెనని వారు అరచిరి. సో ఇన్ని బాణాలు ఆయన మీద పడిపోయినాయి, ఇంకా ఆయన కనపట్టలేదు బయటికి. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము వేసినటువంటి బాణాల వల్ల ఆయన చనిపోయాడు అని అనుకుంటున్నారు. ఇక ఎవరిని ధ్రువుని ఉద్దేశించి ఏమంటున్నారు, మనువు పౌత్రుడు. అంటే మనువు పౌత్రుడు అంటే మనువు యొక్క మనవడు. సో మనువు యొక్క మనవుడే కదా, నిన్న మనువు కొడుకు ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు, కాబట్టి మనువుకి మనవుడైతాడు. సో బ్రహ్మ మనువుకి తండ్రి, కాబట్టి బ్రహ్మ ముత్తాత. సో ఆ విధంగా ఈ ధ్రువుడు నశించిండు, మళ్ళీ ఇంకేమంటున్నారండి, ఈ యక్షుల యొక్క సామ్రాజ్యంలో ఆయన అస్తమించారు అనేటువంటిది వాళ్ళు అంటున్నారు. భాష్యం. ఈ శ్లోకమునందు మానవ అను పదము మిగుల ప్రధానమైనది. సాధారణముగా ఈ పదమునకు మానవుడని అర్థము, కానీ ఇచ్చట ధ్రువుడు కూడా మానవ అనియే వర్ణింపబడెను. కేవలం ధ్రువుడే కాక మానవ సంగము నందలి వారందరూ మను సంతతి వారే. వైదిక నాగరికత అనుసరించి మనువు న్యాయ నిర్దేశకుడు. నేటికిని భారతదేశమున మనువు పొసగినట్టి నియమములను సిద్ధాంతములను అనుసరింతురు. అనుకనే మానవ సంఘమునందలి
ప్రతి ఒక్కడును మానవుడే లేక మనుసంతతి వాడే. కానీ గొప్ప భక్తుడైన కారణమున ధ్రువుడు విశిష్ట మానవుడై ఉన్నాడు. ఇక్కడ ధ్రువుడిని ఉద్దేశించి మానవ అన్నారంటే మనువు యొక్క పౌత్రుడు, మనువు యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మానవులే. ఇప్పుడు మనం కూడా మానవులమే, అంటే మన మన ముత్తాత మనువు అన్నమాట. అంటే మనువు నుంచి వచ్చినటువంటి వాళ్ళమే మనం అందరం, అందుకని మనం అందరం కూడా మానవులం అయ్యాం. సో అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అయితే మనం అందరం పాటించాల్సినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మను సంహితని ఆధారంగా చేసుకుని మన యొక్క చట్టాలు రూపొందింపబడాలి. మన యొక్క విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మను సంహితకి అనుగుణంగా ఉండాలి. అందుకనే కానీ ఇప్పుడు మన చట్టాలన్నీ అలా లేవు. మను సంహిత ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలాంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలి, ఇలాంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలని చెప్తుంటే, కానీ మన రూల్స్ మాత్రం మను సంహితకి అనుగుణంగా లేవు. ఒకవేళ మను సంహితకి కనుక అనుగుణంగా ఉంటే దైవ నిర్ణయం ప్రకారంగా దేవుడి యొక్క ఏదైతే రూల్స్ ఈ భౌతిక లోకంలో జనులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళు ముక్తి పదంలో ప్రయాణిస్తారు అనేటువంటిది భగవంతుడు కొన్ని నియమ నిబంధనలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని ఒక విషయాన్ని మనము చూస్తే, ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టారనుకోండి, ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఏం చేస్తారండి, దీన్ని ఇలా వాడచ్చు, దీన్ని ఇలా వాడకూడదు అని కొన్ని బుక్లెట్ ఇస్తారు, మాన్యువల్ ఇస్తారు. సో అలానే భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక జగత్తులో జీవులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటిది భగవంతుడే చెప్పాలి. ఆ భగవంతుడు ఇలాంటి మనువుల ద్వారా మను సంహితని రచింపబడించి, ఈ మను సంహితని అనుసరించి మన మానవ సమాజం అనేది ఎలా ఉండాలి అనేది చెప్పబడుతుంది. కానీ ఇప్పుడు అది వేరుగా ఉంది, మన యొక్క చట్టాలు వేరుగా ఉన్నాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందండి, భగవదాజ్ఞకి వ్యతిరేకంగా మనము మన యొక్క నిర్ణయాలను చేసుకున్నట్టు, అప్పుడు మనం అది అసుర స్వభావం అవుతుంది. సో ఎప్పుడైతే మనం భగవదాజ్ఞకి వ్యతిరేకంగా చేస్తామో అప్పుడు అది భగవత్సేవ అవ్వదు. సో భగవత్సేవ కాదు కాబట్టి మనం పతనమైపోతున్నాం. యుద్ధ రంగమున ధ్రువుని క్షేమమును గూర్చి సిద్ధలోక వాసులు అనగా విమానములు లేకుండా ఆకాశమున విహరింపగలిగిన వాడు ఆతృత చెందిరి. అందుకే విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుంచే రక్షింపబడుటయే కాక దేవతలందరూ చివరికి సామాన్య మానవులు కూడా అతని క్షేమమును రక్షణమును గూర్చి ఆతృతను కలిగి ఉందని శ్రీల రూపగోస్వామి పలికి ఉండేది. ధ్రువుడు యక్షసాగరమును అస్తమించిన వారి ఉపమానము కూడా విశేష ప్రాధాన్యమును కలిగి ఉన్నది. సూర్యాస్తమయమున సూర్యుడు సముద్రమును మునిగినట్లు గోచరించినను నిజమునకు సూర్యునికి ఎటువంటి కష్టము లేదు. అదే విధంగా ధ్రువుడు యక్షసాగరమును మునిగినట్లు గోచరించినను అతనికి వచ్చినటువంటి బెడద ఏదీనూ లేదు. రాత్రి గడిచిపోయి తెల్లవారినంతనే తిరిగి సూర్యుడు ఉదయించగలడు. అదే రీతిగా ధ్రువుడు కష్టమునకు గురి అయి ఉండవచ్చును, కానీ దాని భావం అతను పరాజితుడైనది కాదు. సో ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించాడు అని అంటే చచ్చిపోయినట్టు కాదు. యక్షులు కూడా వాళ్ళకి తెలుసో తెలియకో ఏ విధంగా అయితే సూర్యుడు అస్తమించాడో ఆ విధంగా ధ్రువుడు కూడా అస్తమించారు యక్ష సాగరంలో, అంటే సముద్రంకి ఏ విధంగా అయితే సూర్యుడు సముద్రం అవతలకి మళ్ళీ అస్తమించినట్లు. సో అంటే ఇప్పుడు దానికి అర్థం ఏంటి, అస్తమించినంత మాత్రాన సూర్యుడికి వచ్చినటువంటి అపాయం ఏమి లేదు. మళ్ళీ ఉదయం అయితే ఉదయిస్తారు, మళ్ళీ సాయంత్రం అయితే అస్తమిస్తారు. అంటే నశించిపోయారని కాదు, వాళ్ళకి తెలియకుండానే ధ్రువుడు నశించలేదనేటువంటి భావనలోనే వాళ్ళు ఆ మాట అన్నారు. అంటే ఇప్పుడు ధ్రువుడు పరాజితుడేం కాలేదు అని. నదస్సు యాతు ధానేషు జయ కాశిష్యతో మృదే. నీహారాధివ భాస్కర యక్షులు తాత్కాలికముగా జయమును బడిసిన వారే ధ్రువుని జయించిదిమని పలకసాగరు. కాని ఇంతలో పొగమంచు నుండి సూర్యుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమైనట్లు ధ్రువుని రథము ఒక్కమారుగా ప్రత్యక్షమయ్యను. చదువున ప్రభుజీ చదువు భాష్యము. ఇచ్చట ధ్రువుడు సూర్యుడితో పోల్చబడగా
గొప్పదగు యక్ష సమూహము పొగమంచుతో పోల్చబడినది. సూర్యునితో పోల్చినచో పొగమంచు అల్పమైనది. కొన్ని మార్లు సూర్యుడు పొగమంచుచే కప్పబడినట్టు గోచరించినను నిజమునకు సూర్యుడు దేనితోనూ కప్పబడడు. మేఘము మన కనులకు కప్పగలదు గాని సూర్యునికి కప్పజాలదు. సూర్యునితో చేయబడిన ఈ ఉపమానం ద్వారా ధ్రువుని ఘనత స్థిర పరపబడినది. హరే కృష్ణ ప్రభు. వీళ్ళు యక్షులు తెలియక చేసినా గానీ సూర్యుడు తోటి కంపేర్ చేశారు ధ్రువుణ్ణి. సో సూర్యుడు ఏ విధంగా అయితే అస్తమించారో ఆ విధంగా ధ్రువుడు కూడా అస్తమించారు అనేటువంటి మాట అన్నారు. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తారో ఏమవుతుందండి, పొగమంచు పోయినట్టు పోతుందన్నమాట. అంటే ఇప్పుడు యక్షులు పొగమంచులతో కంపేర్ చేశారు. సూర్యుడు ఉదయిస్తే పొగమంచు ఆటోమేటిక్ గా పోతుంది. మనకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు మేఘాలైనా సరే ఇవి కూడా సూర్యుడిని కప్పేసినాయి అని అంటాం, కానీ సూర్యుడిని కప్పేవు, మన కళ్ళను కప్పుతాయి. సూర్యుని కప్పేయడం మేఘాలకు సాధ్యం కాదు అని చెప్తున్నారు అన్నమాట. ధనుర్విస్పూర్జయం దివ్యం అస్త్రౌఘం వ్యథమద్భాణైర్ ధ్రువుడు కావించిన ధనుష్ఠాంకారము శత్రువుల గుండెల్లో ఖేదమును కలుగ చేసినది. పిమ్మట అతడు ప్రచండ వాయువు ఆకాశమునందలి మేఘమండలమును చిన్నాభిన్నము చేయినట్లు తన శర పరంపర చే వారి ఆయుధములను ధ్వంసము చేయసాగిను. అంటే ఆయన ఆయన మనస్సుకి ఉన్నటువంటి ఆ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని ఇట్లా లాగితే వచ్చినటువంటి శబ్దానికే వాళ్ళ గుండెల్లో భయం వచ్చేసింది అన్నమాట, యక్షుల యొక్క గుండెల్లో భయం. సో ఏ విధంగా అయితే ప్రచండ వాయువు ఆకాశమునందల మేఘ మండలమును చిన్నాభిన్నం చేయనట్టు ఆయన తన శర పరంపర చే వారి ఆయుధములను ధ్వంసము చేశారు. తస్యతే చాప నిర్ముక్త విత్వా వర్మని రక్షసాం కాయానా వివిషు సుస్తిగ్మా గిరీన సెనయోయత. ఇంద్రుని వజ్రాయుధము పర్వతములను భేదించినట్లుగా ధ్రువుడు ప్రయోగించిన వాడి అయిన బాణములు శత్రువుల కవచములను దేహములను ఛేదించెను. భేదించెను. సో ఏ విధంగా వజ్రాయుధాన్ని ఎవరు ఎదుర్కోలేరు కదండి, అలానే ధ్రువుడి యొక్క ఆయుధాలను కూడా యక్షులు ఎదుర్కోలేకపోయారు, వాళ్ళ శరీరాలకి తగిలాయి అని చెప్తున్నారు. బల్లై సంచిధ్యమానానాం శిరోభిశ్చారు కుండలై ఊరు బిర్హే మతాలాభై దోర్భిర్వలయ వల్గుభి హారకేయూర ముకుటై ఉష్ణీషైశ్చ మహాధనై ఆస్తృతాస్తా రణభువో రేజుర్వీర మనోహర మైత్రేయుడు పలికెను. ఓ విదుర, ధ్రువుని బాణములచే తెగిపడిన శిరములు కన్న కుండలములతోను తలపాగాతోను చక్కగా అలంకృతమై ఉండెను. ఆ దేహముల ఊరువులు సువర్ణ తాళ వృక్షముల వలె శోభాయమానముగా నుండెను. వారి భుజములు బంగారు కంకణములతోను శిరములు సువర్ణమయ కిరీటములతోను ఒప్పారుచుండెను. రణరంగమున చల్లా చెదరగా పడి ఉన్న ఆ ఆభరణములు ఆకర్షణీయముగా నుండి వీరుని మనస్సును మోహపరచునవై ఉండెను. చదమట ప్రభుజీ. పూర్వకాలం సైనికులు బంగారు నగలతోను కిరీటములతోను తలపాగాతోను చక్కగా అలంకరించుకొని యుద్ధమునకు ఎగిడి వారని, వారు మరణించినప్పుడు ఆ సొమ్మునంతటిని శత్రుపక్షం వారు తీసుకుని వారిని గోచరించుచున్నది. రణరంగమున వారు పెక్కు సువర్ణాభరణములు ధరించి మృతులై పడినట మిగిలిన వీరులకు నిక్కముగా ఒక లాభకరమైన అవకాశం వంటిది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎలాంటి ఆభరణాలు వేసుకుంటారు, ఎలా వాళ్ళు కిరీటాలు పెట్టుకుంటారు అనేటువంటి విషయం చెప్పారు. సో వాళ్ళు యక్షులు కూడా ఏమి శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
వాళ్ళ యొక్క శరీరం ఎంత పెద్దగా ఉందంట, వాళ్ళ భుజాలు ఎలా ఉన్నాయంట అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అంటే చెట్లలా ఉన్నాయన్నమాట వాళ్ళ శరీరాలు. సో అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. హత వశిష్ట ఇతరే రణాజిరా దక్షోఘణ క్షత్రియ వర్య సాయకై ప్రాయో వివృక్నావ యవా విదుధ్రువా ముగేంద్ర విక్రీడి తయూత పాయివా చావగా మిగిలిన యక్షులు మహావీరుడు ద్రోణి బాణములచే వికలాంగులైరి, వికలాంగులై సింహముచే ఓడిపోయిన ఏనుగుల వలె పారిపోసాగిరి. అంటే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వికలాంగులైపోయారు. అపశ్యమాన మహామృధే కంచిన మానవోత్తమః పురీం దిదృక్షన్నపి నావిశద్వీప్షాం నమాయినాం వేద చికీర్షితం జనః తగిన శాస్త్రాస్త్రాలను ధరించి నిలిచిన ఒక శత్రువీరుడు కూడా మానవ శ్రేష్ఠుడకు ధ్రువునకు కనబడలేదు. అంతటా అతడు అలకాపురికి చూడగోరెను. మాయమయములకు యక్షుడు పన్నాగములను ఎవ్వరును తెలుసుకొనగజాలరు అని మనసులో తలిచెను. సో ధ్రువుడు వాళ్ళందరినీ జయించేశాడు, ఇంకెవరు మిగలలేదు. సో మిగిలినప్పుడు అప్పుడు ఇంకా వీళ్ళందరూ పోయారులే, ఇంకా నన్ను ఏం చెయ్యరులే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోలేదు. సో ఆయన అలకాపురి మొత్తం కూడా వెతుకుతున్నారు, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని, ఇంకా ఎవరైనా ఉన్నారా అని. అంటే వీళ్ళు చాలా మాయలు చేస్తారన్నమాట, సిద్ధ పురుషులు అన్నమాట వీళ్ళందరూ. సిద్ధులు అంటే ఎవరైతే గాలిలో విమానాలు లేకుండానే ఎగరగలరు, అలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళల్లో యక్షులు కూడా ఒకళ్ళు. సో అలా యక్షులు వీళ్ళు అందరూ చచ్చారా, మళ్ళీ వీళ్ళని ఏమైనా పన్నాగం ఉందా, వీళ్ళని గమనించాలి అని చెప్పేసి మనసులో అనుకొని ఆ అలకాపురి మొత్తం కూడా చూస్తున్నారనమాట. సో ఇప్పటికి ఆల్మోస్ట్ యుద్ధం కంప్లీట్ అవుతుందండి, రేపు మిగిలింది చదువుదాము. హరే కృష్ణ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమంటే వాళ్ళకి ఇద్దరు బ్రాహ్మి, మళ్ళీ ఇద్దరు అంటే ఆయనకి మద్వే అయింది ప్రభుజీ. మద్వే అయినాక ఒక కుమారులు, మళ్ళీ ఇద్దరు కుమారులు ఆయనకు జన్మించారు అని తెలుసుకున్నాము. ఆమె భార్య పేరు బ్రాహ్మి అని తెలుసుకున్నాము. ధ్రువుని యొక్క ఆమె శిశుమ అనే ప్రజాహుతి కూతురు వాళ్ళ యొక్క కూతురు బ్రాహ్మిణిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. ధ్రువుడు ఆయనకి ఇద్దరు కొడుకులను తెలుసుకున్నాము. ఉత్తానపాద మహారాజు ఇంకా ఏం చేశాడంటే ఆయన రాజ్యం అంతా కూడా వాళ్ళ కొడుకు ధ్రువుడికి అప్పచెప్పేసి ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఆధ్యాత్మికత అనేది ఆయనకి ఎంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎంత వయసు వచ్చినా కానీ వాళ్ళు పనులు, మళ్ళీ రిటైర్మెంట్, మళ్ళీ పనులకే కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఉత్తానపాదుడు మాత్రం అలా చేయలేదు. ఆయన కొడుకు ఎప్పుడైతే యోగ్యుడు అని తెలిసిన తర్వాత ధ్రువునికి రాజ్యం అంతా వదిలేసేసి ఆయన మాత్రం ఆయన యొక్క ఆధ్యాత్మిక కోసం ఆయన అరణ్యానికి వెళ్ళడం జరిగింది అని తెలుసుకున్నాము. అది చాలా మంచి విషయము. మనందరికీ కూడా దాన్ని చూసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
కొంత వయసు అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక జీవనం తప్పకుండా మొదలు పెట్టాలని తెలుసుకున్నాము. అదేవిధంగా ధ్రువుడు వాయుదేవుని పుత్రిక అయినటువంటి ఇలా అనే ఆమెని రెండవ వివాహం కూడా చేసుకోవడం జరిగింది. వాళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు జన్మించిందని తెలుసుకున్నాము. ఇంకా అదే కాకుండా ధ్రువుని యొక్క తమ్ముడైనటువంటి ఉత్తముడు ఆయనకి ఆయన ఇంతకుముందే మనం తెలుసుకున్నట్టు ఆయన యక్షుడిచే చంపబడ్డాడు. కాబట్టి యక్షులు అరకాపురిలో ఉంటారు. వాళ్ళని ఏ విధంగా ఉత్తముని చంపినందుకు ప్రతీకారం తీసుకోవడానికి ధ్రువుడు వాళ్ళపైన దండెత్తడం జరిగింది. యక్షులపై చాలా ఘోరంగా ఆయన చాలా ప్రతీకారంతో ఆయన యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకున్నాడు. ధ్రువుడు ఒక పెద్ద చక్రవర్తి, అంత సామ్రాజ్యానికి రాజు, అయినా కానీ ఆయన గొప్ప భక్తుడు. అంటే ఎలాంటి బాధ్యతలైనా కూడా వాళ్ళు రాజుగా బాధ్యతలు కూడా నిర్వహించాడు, ఆయన గొప్ప భక్తుడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన యక్షుల కోసమని హిమాలయాలలో ఉన్నటువంటి ఈ యక్షులని సంహరించడానికి వెళ్తారు. యక్షులందరూ కూడా శివభక్తులు, అండ్ వాళ్ళు కూడా చాలా వీరులు, భౌతికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు ప్రభుజీ, వాడు చాలా మాయను జయించిన వాళ్ళు వీరుడు అవుతాడు కాబట్టి ధ్రువుడు మహావీరుడు అని కూడా చెప్పడం జరిగింది. సారీ ప్రభుజీ. ఆ తర్వాత ఒకసారి యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ధ్రువుడు మూడు బాణాలు వేయడం జరిగింది, వాళ్ళు ఆరు బాణాలు వేయడం జరిగింది అని తెలుసుకున్నాము. అంటే ధ్రువుని యుద్ధ నైపుణ్యం చూసి వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. శత్రువుల శౌర్యాన్ని కూడా వాళ్ళు ప్రశంసించారని తెలుసుకున్నాం ప్రభుజీ. ఆ తర్వాత ఇంకా లాస్ట్ కి ఇంతే విన్నాను ప్రభుజీ. అంతే జరిగింది, ఆ తర్వాత యుద్ధం జరిగింది, ఫైటింగ్. ఎస్ ప్రభుజీ, ఏమైనా యాడ్ చేస్తారా ప్రభుజీ? ఏం లేదు మాతాజీ, ఇంకా అంతే. తర్వాత ఇంకా ధ్రువుడు ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళందరినీ చంపేస్తారు. సో ఇంకా ఎవరైనా ఉన్నారా అలకాపూర్లో అని చెప్పేసి చూస్తున్నారు. అంతే జరిగింది. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి?